పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం చేసే విధంగా ప్రణాళిక రూపొందించి పల్లె ప్రగతి పట్టణ ప్రగతిని నిర్వహిస్తున్నామన్నారు ఆలేరు ఎమ్మెల్యే గొగ్గడి సుంతా మహేందర్ రెడ్డి. అందులో భాగంగానే యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని వార్డులలో జరుగుతున్న పనులను పరిశీలించారు. సంబంధిత కౌన్సిలర్ గారు ఆ స్పెషల్ ఆఫీసర్ ఆ వార్డులలో ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసుకుంటూ మరి పనులను గుర్తించి ఈ పనులు గుర్తించిన తర్వాత కూడా ఈరోజు పనులు గుర్తిస్తారు. రేపటి నుంచి ప్రజల భాగస్వామ్యంతో పనులు చేపించడానికి కోరుకుంటారు. పది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే పనులు చేయించడమే కాదు ప్రజల్ని భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రజల్ని మోటివేట్ చేయడం ద్వారా ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడం ద్వారా ఇంకా ముందైనా ఈ బజార్లన్నీ కూడా శుభ్రంగా ఉండడానికి వారు దోహదపడతారనే ఉద్దేశం. ముఖ్యంగా ఈరోజు ఎక్కడెక్కడైతే గార్బేజ్ అంటే చెత్త కుప్పలు ఉన్నాయో వాటిని క్లీన్ చేస్తున్నాము, మోరీలలో చెత్త ఎక్కడ పడ్డదో వాటిని క్లీన్ చేస్తున్నాము. కానీ అదే ఈరోజు ప్రజల్ని భాగస్వామ్యం చేసినట్టయితే వాళ్ళు చెత్త రోడ్డు మీద వెయ్యరు, ఇక్కడ నుంచి ఆ సమస్య ఉండదు. అది వాళ్ళని భాగస్వామ్యం చేసినప్పుడే సాధ్యమవుతుంది. ఇవాళ శానిటేషన్ వర్కర్స్ వస్తారు, ఊడుస్తారు, వెళ్ళిపోతారు, తెల్లారి మళ్ళీ ఆ చెత్త అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో అట్లా కాకుండా ప్రజల్ని భాగస్వామ్యం చేయాలనేది ఈ పట్టణ ప్రగతి యొక్క కాన్సెప్ట్. సో దానిలో భాగంగానే ఈరోజు ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్న ఆలోచనతో ముందు పోతా ఉన్నాం. ఈరోజు మొత్తం పట్టణంలో 12 వార్డులు ఉంటాయి. 12 వార్డులలో 11వ వార్డులో 12వ వార్డులో మరి స్పెషల్గా ఈరోజు డ్రైవ్ మొదలు పెట్టామని చెప్పారు. మీరు నిజంగా కూడా ఇక్కడ ఎట్లా ఉందో చూడాలని చెప్పి నేను మార్గ మధ్యంలో ఇక్కడికి వచ్చి సందర్శించి వెళ్తూ ఉన్నాను. నిజంగా పనులు జరుగుతున్నాయా లేదా జస్ట్ ఫోటో పోజ్ వరకే జరుగుతున్నాయని పరిశీలిద్దామని వచ్చిన నేను. వాస్తవ కొన్ని ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను కూడా గుర్తింపు చేస్తూ ఉన్నాం. అండ్ అట్లాగే ఇక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ అంటే ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ తెలియాల్సిన విషయం ఏంటంటే అన్నీ ప్రభుత్వ నిధులతోనే చేస్తామనేది కాదు. ప్రజల భాగస్వామ్యం చేసినప్పుడు వాళ్ళకు గురించి అవేర్నెస్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా దీంట్లో ఓ 10 రూపాయలు వేసి పనిచేస్తారు. ఇప్పుడు ఒక మొక్క పెట్టమని మనం అడుగుతూ ఉన్నాం, మొక్క పెట్టినప్పుడు వాళ్ళు తొట్లు తెచ్చుకుంటారు, పెట్టుకుంటారు. హోమ్స్టేడ్ అంటే ప్రతి ఇంటికి 5 మొక్కలు ఇవ్వాలని నిర్ణయం. మరి 5 మొక్కలు వాళ్ళు కాపాడాలి కదా, సో ఆ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పినట్టే కదా. అదేవిధంగా బజార్లో కూడా మరి రోడ్డు ఇరువైపులా మొక్కలు నాటే అవకాశం ఎక్కడుంటే అక్కడ మొక్కలు నాటుతున్నాం. ఎవరైనా దాత పెద్ద మనుషులు ఉన్నాయన ఉంటే ఆయన వాళ్ళు కూడా ముందుకొస్తారు, మేము ట్రీ గార్డ్ పెట్టి మొక్కను కాపాడతాం అనేవాళ్ళు ఉంటారు, మేము రోజు నీళ్లు పోసి ఈ మొక్కను కాపాడతామనే వాళ్ళు ఉంటారు. సో అట్లా ఈ పట్టణ ప్రగతిలో భాగంగా వాళ్ళని కూడా భాగస్వాములు చేసినట్టయితే ఇంకా ఈ పట్టణ ప్రగతి మంచి రిజల్ట్స్ ఇస్తుందని చెప్పి నేను ఆశిస్తాను. సో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. ఆలేరు భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లాయలయ్య. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాలం వెళ్ళిపుచ్చి 4వ దఫా పల్లె వెలుగని చెప్పి పల్లె ప్రగతి పేరు మీద కాలయాపన చేసి ఏ గ్రామాన్ని కూడా సరిగ్గా అభివృద్ధి చేయక ఇవాళ మారుమూల ఆలయం నియోజకంలోని మాల్మూర మండలం అంటే రాజాపేట మండలం అన్ని విధాలా వెంటబడ్డది. ఇవాళ ఉపాధి లేక ఇక్కడ 50-60% విద్యార్థులు చదువుకొని ఇవాళ బొంబాయి సోలాపూర్ పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ పల్లె ప్రగతి మీద ఏమున్నా చెట్లు నాటు తప్ప కనీసం ఆ గ్రామంలో ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతలేడు. కరోనా వచ్చి ప్రతి గ్రామంలో సుమారు 2 ముగ్గురు చనిపోయి పేద కుటుంబాలు ఒక్కొక్క పేదలో వాళ్ళు ఆర్థికంగా లాస్ అయితే కనీసం ఆరోగ్యశ్రీలో కూడా ఈ కరోనా చేర్చకపోవడం ఇబ్బందికరంగా ఉంది. మిగతా రాష్ట్రాలన్నీ కూడా కరోనాను ఆరోగ్యశ్రీ చేర్చారు, కానీ ఇది మన మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం ఇలా అప్లో బడ్జెట్ అయింది. లేనిపోని అపోహ చెప్పి కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇలా మారుమూలమైనటువంటి ఈ రాజాపేట మండలంలో ఏ విధమైన అభివృద్ధి చేయలేదు. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలన్నా ఈ ప్రాంతం ఉపాధి దొరకాలన్నా ఇక్కడ గంధమల్ల ప్రాజెక్టు కడితే తప్ప ఈ ప్రాంతం సశ్యామమై ప్రతి ఎకరానికి నీళ్ళు వచ్చి కనీసం చదువుకున్న నిరుద్యోగులు కూడా ఇక్కడ వ్యవసాయం చేసి వ్యవసాయం మీద ఆధారపడతారు. కాబట్టి రేపు పల్లె ప్రగతి పేరు మీద ఇక్కడికి మంత్రి పెద్దలు ఎర్రమెల్లి దయాకరావు కాబట్టి ఆయన దృష్టికి తీసుకుపోతున్నాం. మొన్ననే కేసీఆర్ దృష్టికి కూడా తీసుకుపోయినాం. కనీసం గంధమల్ల ఉన్నట్ట గంధమల్ల లేనట్ట గంధమల్ల ప్రాజెక్టు అయితే ఎక్కువైతుంది. ఈ ప్రాంతంలో
వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది కాబట్టి రేపు ఏవైతే మంత్రివర్యులు ఇక్కడ రేణుకుంటకు వస్తుందో ఒక్క రేణుకుంట చూస్తే కనీసం ఏ విధంగా కూడా ఆ గ్రామం అభివృద్ధి కాలేదు ఇక్కడ మార్పు తండలు కానీ మార్పు గ్రామాలు కానీ ఏ విధమైన అభివృద్ధి నోచుకోలేదు ఖచ్చితంగా రేపు మంత్రివర్యులు ఖచ్చితంగా గంధమిల్ల మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం ఏమున్నా గ్రామాలలో నేషనల్ నుంచి వచ్చే ఫండ్స్ ఆ శ్మశాన వాటికి ఓపెన్ చేస్తుంది తప్ప అంతకు మించి కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏం లేదు ఇలా బతకడం కోసం ఒక హాస్పిటల్ కట్టుకుంటున్నాం చచ్చిన తర్వాత కాల్చడానికి శ్మశాన వాటికి కాదు బతుకున్న వారిని కరోనా నుంచి కాపాడే విధంగా హాస్పిటల్ కట్టి ఇక్కడ హాస్పిటల్ కూడా మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉంది ఇది ఎక్కువ మామూలు ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధిని నోచుకోలేదు ఇలా ఆలయ అభివృద్ధి అంటే కాంగ్రెస్ హయాంలో వచ్చింది గుట్ట నుంచి రాజపేట కూడా కాంగ్రెస్ హయాంలో వేసిన రోడ్డు తప్ప ఇంతవరకు ఈ స్థానిక ఎమ్మెల్యే గారు పట్టించుకొని ఈ రోడ్డు వేసిన పాపాన పోలేదు అదే విధంగా అభివృద్ధి కూడా రాజపేట ఎనకబడ్డం కాబట్టి ఖచ్చితంగా రేపు వచ్చే మంత్రివర్యులకు మేము దృష్టి తీసుకుపోతున్నాం గంధమల ప్రాజెక్టు మీద రేపు క్లారిటీ ఇవ్వాల్సిందిగా ఇక్కడ రాజపేట నుంచి కోరుకుంటున్నాం అదే విధంగా గ్రామాలలో ప్రతి గ్రామంలో కూడా పారిశుద్ధ్యంతో పాటు గ్రామానికి నిధులు కేటాయించి ఆ గ్రామంలో ఆరోగ్యం ఉంటే కనీసం కరోనా విజృంభణ ఉంటుంది కాబట్టి మీరు దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి ఈ ప్రాంతం శస్యశ్యామలం కావాలంటే ఖచ్చితంగా గంధమల్ల కట్టి తీరాలని చెప్పి మేము మంత్రివర్యం కోరుకుంటున్నాం అదే విధంగా ఈ ప్రాంత అభివృద్ధి కూడా కృషి చేయాలని మీద ఒక వాసన మరి కాదు ఇక్కడ 180 గ్రామాలను కూడా ఆలయ విభాగం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీ ముందు కాబట్టి మరొకసారి మీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం గంధమల్ల కట్టే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి కాదని చెప్పి ముఖంగా తెలియజేస్తా ఉన్నాం ప్రగతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం కలుకుంట్ల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణం కొరకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహం భూమి పూజ చేశారు. కంప్లీట్ చేసి మాకు హాస్పిటల్ ఇస్తే మళ్ళీ ఎమ్మెల్యే గారు మీ అందరం కలిసి ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకుని హాస్పిటల్ సక్సెస్ఫుల్ గా రన్ చేసుకోవాలని మా కోరిక. దయచేసి తొందరగా పూర్తి చేయండి. అలాగే ఈ కార్యక్రమానికి నాతో పాటు చేసిన గౌరవ శాసనసభ్యులు విఎం అబ్రహం గారికి, స్థానిక ఎంపీపీ అశోక్ రెడ్డి గారికి, స్థానిక సర్పంచ్ ఆత్మలింగారెడ్డి గారికి, అలాగే గ్రామ పెద్దలకి, వార్డు మెంబర్లకి, పత్రికా సోదరికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకి అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 4వ విడత పల్లె ప్రగతి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పల్లె ప్రగతిలో ఇది వరకు నాకు కాకుండా అంటే 10 రోజుల ప్రోగ్రామ్ చేసినాం, క్లీన్ చేసినాం, మళ్ళీ అదే పరిస్థితి కాకుండా ఒక టిపికల్ అంటే డిఫరెంట్ గా ఇప్పుడు అమలు చేసే ప్రోగ్రామ్ కంటిన్యూస్ గా కొనసాగాలి, గ్రామాలు ఎప్పటికీ కూడా పరిశుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈసారి చర్యలు తీసుకోవడం జరిగింది. అందుకే దాని ఆ విధంగానే ఈ రోజు ఫస్ట్ డే అంటే గ్రామంలో ఉన్న సమస్యలు అంటే ఎవరెవరికి ఏ విధిలో ఏ సమస్య ఉంది, ఎక్కడ రోడ్లు వేస్తే బాగుంటది, ఎక్కడ గురువు ఆగిపోతుంది అంటే గురువు కాలువలు ఎక్కడ ఉన్నాయన్నీ మన అందుబాటులో తెలుసుకోవడానికి సభ ఏర్పాటు చేయడం జరిగింది. మినిమం 75 మెంబర్స్ అంటే 70 మంది ఈ సభకి రావాలి గ్రామస్తులు అని చెప్పిండ్రు. మరి భవిష్యత్ అంటాం ఏం చేయాలి చెప్పిందా? మరి గ్రామస్తులు వాళ్ళ గ్రామం అభివృద్ధి చెందాలంటే ఈ మీటింగ్ కి రావాలి. మరి రాకపోవడానికి కారణమేందో నాకు అర్థం కాలేదు, ఒక 40 మంది ఉంటారేమో. కానీ దయచేసి మిగతా వాళ్ళకు కూడా తెలియజేయండి, ఈ పల్లె ప్రగతి అనేది పెట్టేది మన గ్రామం కోసమే, మన గ్రామ అభివృద్ధి కోసమే. సో మా ఆడపడుచులు కూడా చాలా మంది వచ్చిండ్రు. మన ఇంటి పక్కన పరిసరాలు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి కదమ్మా. మురుగు గ్రామం ఇంటి ముందర వాళ్ళతో రోగాలు జ్వరాలు వస్తాయి. సో అది బాధ్యత ఏమంటే మనదే కదా, సర్పంచ్ ఒక్కడే కాదు మనందరి బాధ్యత. కాబట్టి మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. 10 రోజులు ఏమైతే ఉన్నాయో 10 రోజులతో ఆపకుండా కంటిన్యూస్ గా ఈ సంవత్సరం పాటు అంటే ఈ సంవత్సరం మొత్తం చేసుకుంటే మళ్ళీ పల్లె పల్లెతి అనేది అవసరమే ఉండదు. మరి ఎప్పటికీ కొనసాగుతుంటే నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చిట్యాల గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తమ గ్రామానికి చేసిన అభివృద్ధి పనులు ఏవీ లేవని, గ్రామంలో సర్పంచ్ ఉన్నా లేనట్టే అంటూ ఎమ్మెల్యేని గ్రామస్తులు నిలదీశారు. లాస్ట్ అయిపోయినా కాలేదు కదా, ఇప్పిస్తా అని చెప్తున్నా కదా. గత ప్రభుత్వంలో మాకు బీడి కార్మికులకు అలవాటు చెప్పిన మేము వాళ్ళకి పట్టాలు ఇచ్చి దయచేసి లబ్ధిదారులకు దయచేసి
కొన్ని ఇల్లు ఇస్తే చాలా మంది నిరుపేదలు ఉన్నారు. ఒకసారి వర్షం పడితే ఈ ఇంట్లో ఆయన క్రియ లేక గుడిసెలు వేసుకొని భక్తుడు చూడాలంటే మాకే అసలు మాట అనేది అసలు పరిస్థితి ఉండాలి. ఏమైంది డబ్బులు పెట్టడం ఇద్దాక చెప్పినావు కదా చెప్తున్నా మీకు మీరు ప్లేస్ లేదని గతంలో సర్పంచ్ అడిగితే ప్లేస్ లేదని చిన్నగా అనిపిస్తున్నాడు ప్లేస్ కాదు సార్ ముంగడ పాయడు ముంగడ బాధ్యత తీసుకుంటే ప్లేస్ చిన్న స్థలంలో కట్టిస్తాను చిన్న స్థలం ఎక్కడ కాదు కానీ వాళ్ళకి ప్రభుత్వం చేస్తలేదు వీళ్ళే చేస్తారు కానీ ఇప్పుడు నువ్వు అనేది ఏంది ఇండ్ల స్థలాలు బాధించు ఇంకా ఇంకా వేరేది చెప్పాలి చెప్పండి వేరేది చెప్పి మా చీరాల ప్రాంతంలో ఉన్నటువంటి దళితులందరూ మీకు రెండు సార్లు ఓట్లు వేసి మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసిండ్రు మా దళితులకు ఎందుకు మీకు స్థానం కల్పించలేకపోయారు అంటే మా దళితులను కేవలం మీ టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ గా మాట్లాడుతున్నారు మరి మాకు ఓట్లే కావాలి చెప్పి మరి మేము పాలించే స్థానాల్లో మేము ఉండదు రెండోది దీనికి ఆధార చెప్పండి సార్ మీరు ఒక ఎమ్మెల్యేగా మా గ్రామానికి వస్తే చాలా అభివృద్ధి పని ఆశపడ్డాం కదా మేము గత 15 నుంచి వెళ్ళి డబుల్ బెయిన్ లోపు వచ్చి చుట్టాల దాదాపు ఒక 150 మంది కలిసి కేసీ గారు కలిసాము మీరు కూడా కమలాపల్లి రోడ్డు నుంచి వస్తే కూడా మంచి రోడ్డు కూడా పొడవద్దు దిక్కదు కానీ మీకు బాగా డబుల్ బెయిన్ లేవు సిద్దిపేట జిల్లా మిరుగడ్డి మండలం కాచిపూర్ అల్మాజిపూర్ గ్రామంలో 4 విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. నిన్న సభ పెట్టిన అనుకుంటా సర్పంచ్ గారు పెట్టిరా నిన్న సభ సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీటీసీలు నాయకులు అందరం కూర్చొని నిన్న సభ పెట్టుకున్నాం. 10 రోజుల పాటు ఏం చేయాలి ప్రభుత్వం రోజుకో పనిచ్చింది ఇవాళ పల్లె ప్రగతిలో ఇవాళ 2వ రోజు ఇవాళ ఏం పని చేయాలంటే 9 గంటల గ్రామ సభ పెట్టుకోవాలి. ఇప్పటిదాకా ఏం మంచి పనులు చేసినామో చదివి చెప్పాలి. గ్రామ సభ లోపల అన్ని వీధులని శుభ్రం చేయాలి. ఎవరు చేయాలి వీధులు శుభ్రము? ఊరు చెట్టు ఉన్నారు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు, వాళ్ళే చేస్తారని కాదు, ఎవరికి వాళ్ళు సాధ్యమైనంత వరకు. ఈ ఊరికి అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మంది చదువుకున్న యువకులు ఉన్నారు, స్వచ్ఛందంగా సేవ చేయడానికి స్వచ్ఛ భారత్ చేయడానికి చాలా మంది ముందుకు వస్తారు. సాధ్యమైనంత వరకు మీ వీధులు అన్నింటినీ కూడా మీరు శుభ్రం చేయించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే రాబోయేది మనం జూలైలోకి వచ్చినాం, వానలు మొదలవుతున్నాయి, ఎక్కడికక్కడ నీళ్లు నిలుస్తాయి, నీళ్లు నిలిస్తే దోమలు వస్తాయి, దోమలు వస్తే ఎన్ని రోగాలు వస్తాయో మీకు తెలుసు. ఒకటి కలరా అంటారు, ఒకటి మలేరియా అంటారు, ఒకటి డయేరియా అంటారు, ఒకటి మోషన్లు పెడుతున్నాయి అంటాడు. ఎందుకు దవాఖానకు పోతామో ఏడికి పోతామో తెలియని పరిస్థితి వస్తుంది. చిన్న పని చేస్తే సాగుతుంటుంది, సగ్గా ఉంటుంది ఊరు. ఏంది మీ ఇంటి ముంగట ఉన్న మోరీలో నీళ్లు ఆగకుండా చూడాలి, అది నా డ్యూటీ. ఎందుకైతుంది సర్పంచ్ కోట్లు వేసిన కదా, సర్పంచ్ సాబ్ ఏం చేస్తున్నాడు మోరీలు తీయడం అంటే సర్పంచ్ సాబ్ కూడా తీస్తాడు. మనం ఇంట్లో కూరగాయలు కట్టిన చెత్త పేపర్ తెచ్చి చెత్త ప్లాస్టిక్ తెచ్చి మోరీలు వేసిపోయినావు అనుకో, 2 రోజులు మోరీ తీయకపోతే ఆడ నీళ్లు నిలిచింటాయి, దోమలు వస్తే నష్టం ఆ ఇంట్లో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళకి చిన్న పిల్లలకి జరుగుతుంది. వీధుల్ని పరిశుభ్రం చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లాక్డౌన్ సమయంలో ప్రమాదాన్ని లెక్క చేయకుండా సేవలు అందించిన 108 సిబ్బందికి మాజీ ఉప సర్పంచ్ కొండా శ్రీనివాస్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మరి పోతుగల్ ఆరోగ్య కేంద్రంలో మరి నిత్యం ప్రజల కోసమే శ్రమిస్తూ మరి ఇంత కరోనా టైంలో కూడా మరి అన్ని గ్రామాలలో ఎక్కడ ఆపత్తి సమయం జరిగినా ఏది అయినా 108 అంటేనే ఎమర్జెన్సీ సర్వీస్ కాబట్టి మరి అత్యంతమైనటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు మరి వారికి నావంతుగా భోజన సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మరి అన్న మాకు ఇట్లా రోజు డ్యూటీలో కొంచెం ఇబ్బంది అవుతుందంటే నేను గత కరోనా టైంలో 24 అవర్స్ కాదు ఇంకా 2 గంటలు ఎక్కువైనా మేము ఇక్కడనే ఉండి చేయగలుగుతామన్నా అని చెప్పడంతో నా వంతుగా నేను అదే వాళ్ళు చెప్పడమే ఎక్కువనే దాన్ని భావించి దాన్ని తక్షణమే ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఈ హాస్పిటల్లో ఈరోజు వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఇదే కాదు ఇటువంటి కార్యక్రమాల్లో ఏదైనా ఇంకేదైనా వారికి సహకారం చేసేది ఉంటే నా వంతు సహకారంగా
ఎప్పుడు గాని పేదవారికి గాని ఇంకో ఇట్లా ఇటువంటి సహకారం చేయడానికి నేను ఎప్పుడూ ముందు ఉంటా తినడానికి సో ఇక్కడ వాళ్ళకు వంట సామాగ్రి అనేది ఇక్కడే కొనిపి కొనిస్తే అప్పుడు టైం దొరికినప్పుడు వేడి వేడి అక్కడ ఫ్రెష్గా వండుకొని తినడానికి ఛాన్సెస్ ఉంటుంటాయి కాబట్టి తన దయాగుణంతో మన ఈ సిలిండరు ఈ వంట సామాగ్రి ఇవన్నీ కొనిస్తుందుకు నా హాస్టల్ తరఫున మా సిబ్బంది తరఫున మా వంజీరేట్ స్టాఫ్ అందరి తరఫున చాలా మంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మనిషి అందరి కోసం పనిచేసేవాడు మహర్షి, అటువంటి వాళ్ళ కోసం అన్న శ్రీనివాస్ గౌడ్ మాకు ఇప్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. అడగంగానే ఇలా వేళలో మాకు సాయం చేస్తున్నారు. అంతకుముందు కరోనా టైంలో ఇవ్వలు మాకు ఎంత లేట్ అయినా కూడా అన్న కూడా వచ్చి టిఫిన్ కానీ సరిపోయేటువంటి సామాన్లు ఇచ్చిండు. అందుకు చాలా కృతజ్ఞతతో రుణపడి ఉంటాము. ఇంకా పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని పలు గ్రామాల్లో ఎస్సీ కాలనీలో మొక్కలు నాటి శానిటేషన్ పనులను పరిశీలించారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగటి సుంతా మహేందర్ రెడ్డి. జిల్లా గంభీరవపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ మహేశ్వరి అధ్యక్షతన 7వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మహిళా గ్రూపులకు 700 మొక్కలను పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మల్లారెడ్డిపేట గ్రామంలో పల్లె ప్రగతి 4వ విడత దశ కార్యాచరణలో హరితహారం ప్రోగ్రాంలో మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది. మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో ఇంటికి 6 మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. అవిటిని పెట్టి సంరక్షించి మంచిగా చూసుకోవాలి. చెట్లు ఉంటే మనకు స్వచ్ఛమైన గాలి ఉంటుంది, కాబట్టి మంచిగా నిరోధక శక్తి ఉంటుంది. ఇంటికి 6 మొక్కలు తీసుకోవాలి, వాటిని నాటాలి. మాకు జాగలేదు, మేము మేడ పెట్టుకునేటము అని అనేవాళ్ళు కూడా 2 తులసి మొక్కలు తీసుకొని వాటిని సంరక్షిస్తే అది నిరంతరం ఆక్సిజన్ ఇస్తుంది. ఏ చెట్టు ఇవ్వని ఆక్సిజన్ కూడా తులసి మొక్క దగ్గర ఉంటుంది, కాబట్టి తులసి మొక్కనన్న కనీసం తీసుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు వస్తాయి, అందుకని డబ్బలల్లో కుండలల్లో ఇట్లా నీళ్ళు ఉంటే పరవేయాలి. ఎందుకంటే అవి లార్వా తయారై క్రిములు వచ్చి వ్యాపిస్తే మలేరియా డెంగ్యూ జ్వరాలు కూడా వస్తాయి, కాబట్టి అందరూ జాగ్రత్తగా పాటించాలి. ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. 4వ విడత మొక్కల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఏపీఎం గారికి, మరి అదేవిధంగా గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాల ప్రతినిధులకు అందరికీ కూడా, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒకటే, చెట్లు నాటడం వరకే మన బాధ్యత అని కాకుండా నాటినటువంటి చెట్లను సంరక్షించుకున్నటువంటి బాధ్యత కూడా మనదే కాబట్టి
ఖచ్చితంగా తీసుకున్నటువంటి ఎవరికి ప్లేస్ ఎంత ఉంటే అంతే తీసుకోండి. ఖచ్చితంగా ఆరు అంటే ఆరు తీసుకొని ప్లేస్ లేకపోయినా అక్కడిక్కడ పడేయడం అనేది కాదు. మీకు ఎంతవరకు అయితే పెట్టుకోగలుగుతారని చూసి అదేవిధంగా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. నాలుగో బిడ్డ భాగంలో మన మల్లారెడ్డిపేట మహిళల మహిళా సోదరి సోదరి మండలకు పేరు పేరిన ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మొక్కల పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మొక్కల పంపిణీకి వచ్చేసినటువంటి ఏపీఎం సార్ గారికి మరియు సర్పంచ్ శక్తి మహేశ్వరి రవి గారికి మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ సుధర్ బాల గారికి అదేవిధంగా అందరికీ పేరు పేరిన ఉదయపూర్వక నమస్కారాలు. అది మీరు అడవులు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. చెట్లను ప్రతి ఇంటికి నాలుగు మొక్కలన్నా ఐదు మొక్కలన్నా కాపాడి వాటిని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు. ఏపీ నీటి సరిహద్దు ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. పులిచింతల ప్రాజెక్టు వద్దకు ఇరు రాష్ట్రాల పోలీసులు భారీగా మోహరించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. నంగనూరు మండల కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి మీడియా సమావేశం నిర్వహించారు. దేశంలో క్రూడ్ ఆయిల్ ధర గణనీయంగా తగ్గినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకు గ్యాస్ పైన విపరీతమైన రేట్లు పెంచి ప్రజలకు తీరని భారాన్ని మోపుతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గ్యాస్ పైన 50 రూపాయలు పెంచినందుకే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ రోడ్లపైకి వచ్చి నానా యాగీ చేసి విడబొబ్బలు పెట్టిన బీజేపీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల వ్యవధిలోనే గ్యాస్ పైన గ్యాస్ సిలిండర్ పైన 240 రూపాయలు పెంచడం సిగ్గుచేటు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత సుమారుగా గ్యాస్ పైన 15 నుంచి 16 సార్ల రేట్లు పెంచడం జరిగింది. డీజిల్ పైన పెట్రోల్ పైన 46 సార్ల రేట్లు పెంచడం జరిగింది. ప్రజలపైన తెలంగాణ రాష్ట ప్రజలపైన తీరని భారాన్ని మోపుతా ఉంటే తెలంగాణ రాష్ట ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి గారు నోరు మెదపరకపోవడం శోచనీయం. తెలంగాణ రాష్ట ప్రజలపైన భారాన్ని పడకుండా కాపాడుకోవాల్సిన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి పెట్రోల్ పైన డీజిల్ పైన గ్యాస్ పైన 26 నుంచి 26% జీఎస్టీ రూపాన ఆర్థికంగా వనరులు సమకూర్తున్నాయనే ఒక దురుద్ద